కర్నూలు జిల్లా ఏమిగనూరులోని నందవరం మండలం నాగులదిన్నే గ్రామం దగ్గర అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక తెలంగాణ మధ్యంను పోలీస్ అధికారులు పట్టుకున్నారు. ఏమిగనూరు మండల పరిధిలో గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో కర్ణాటక తెలంగాణ నుండి ఓ ఆటోలో 2744 మద్యం బాటిళ్లను టెట్రా ప్యాకెట్లను తరలిస్తుండగా ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ఈ దాడుల్లో వారి వద్ద నుండి ఒక ఆటో ఒక పల్సర్ బైక్ ను సీజ్ చేసి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయగా మరో ఇద్దరు పరారైనట్టు ఎక్సైజ్ సిఐ మహేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్ఐ సరస్వతి, కానిస్టేబుల్స్ చంద్రపాల్, నాగరాజు, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. మద్యం ప్యాకెట్ నాన్ డ్యూటీ పెయిడ్ అంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించి డ్యూటీ చెల్లించని మద్యాన్ని స్వాధీనం చేసుకోవడమైంది. అదేవిధంగా రవాణాకు ఉపయోగించినటువంటి ఒక ఆటోను స్వాధీనం చేసుకోవడమైంది. వీళ్ళు రవాణాకు ఒక పైలట్ వెహికల్ పెట్టుకున్నారు. ఆ పైలట్ వెహికల్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో వీళ్ళందరి మీద కేసు రిజిస్టర్ చేయడమైంది క్రైమ్ నెంబర్ 196 ఆఫ్ 2020 కింద. అదేవిధంగా వీళ్లకు ఈ మాల్ ఏదైతే సప్లై చేశాడో తలమారి నుంచి తెలుగు రామాంజనేయులు అనే వ్యక్తి మీద కూడా కేసు నమోదు చేయడమైంది. సంఘటనా స్థలంలోంచి పారిపోయినటువంటి సురేష్ అనే వ్యక్తి మీద కూడా కేసు నమోదు చేయడమైంది. వీళ్ళంతా ఒక టీమ్గా ఉండి తక్కువ ధరకు మద్యం తీసుకొని ఎక్కువ రేట్లకు అంటే వీళ్ళు 4000 రూపాయలకు బాక్స్ కొనుక్కొని 7000 రూపాయలకు అమ్ముతుంటారు. అంటే బాక్స్ మీద దాదాపు 3000 రూపాయలు లాభం తీసుకుంటారు. సో